నమా పరలోకపు తండ్రి నీ అనాది ప్రణాళికలో నీ మహిమైశ్వర్యములో నీ కృపలో మమ్మలను భద్రపరచాలని ఈ మానవ జాతిపై నీ అనంతమైన ప్రేమను కుమరించడానికి నీ ప్రియ కుమారుడైన యేసునాథుడు ఈ దివ్య సప్రసాద రూపములో మా మధ్యకు వేంచేసినందుకు నీకు కోటాను కోట్ల స్తోత్రములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక ప్రేమమైన మా ప్రభువా అల్పులమైన మమ్ములను అభాగ్యులమైన మమ్ములను అయోగ్యులమైన మమ్ములను నీ అనంత ప్రేమలో ఆహ్వానిస్తున్నందుకు వందనములు ప్రభువా ఈ రోజు నీ ప్రేమను మాతో పంచుకుంటూ నీ ప్రేమ మాధుర్యాన్ని మాకు రుచి చూపించడానికి మా మధ్యకు వేంచేసిన ఓ ప్రభువా మా హృదయాలను తెరవండి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా ఈ స్తుతి ఆరాధనలో మా ప్రార్థనలు మా విన్నపాలు నీ సన్నిధికి చేరుకునేలాగున ఈ ధూప దీప నైవేద్యములు సాయంకాల సమయములో నీకు సమర్పిస్తూ ఉన్నా నీ పరలోక పట్టణాన్ని తెరిచి ప్రభువా ఈ భూలోకానికి నీ మహిమైశ్వర్యాలను కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ప్రపంచమంతా కుటుంబాల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ప్రభువా ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సిలువ ప్రేమకు సమర్పిస్తూ ఉన్నాం యేసయ్య ప్రతి కుటుంబములో ఉన్న వ్యక్తులను పేరు పేరున నీకు సమర్పిస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్న వారిని ఎవరైతే టీవీ మాధ్యమం వలన ఈ ఆరాధనలో పాలు పొందుకుంటూ ఉన్నారో ప్రభువా వారి అవసరాలు అక్కరలు ఉద్దేశాలను నెరవేర్చమని నీకు విన్నవించుకుంటూ ఉన్నా ఈ దివ్య సుప్రసాద ఆరాధనకు స్పాన్సర్ చేసిన కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా ప్రత్యేక విధముగా వారిని నీ ప్రేమ బంధములో కట్టమని అడుగుచు ఉన్నాం ఏసయ్యా నువ్వు ప్రేమామయుడవని నీవు కరుణామయుడవని మరొక్కసారి మాకు నీ వాక్యము ద్వారా జ్ఞాపకపరుస్తూ ఉన్నారు ఈ లోకములో మానవ జాతిని నీ సన్నిధికి పిలుచుకోవడానికి నీతో ఉంచుకోవడానికి ప్రభువా నీవు చిందించిన కల్వరి సిలువ రక్త సాక్షిగా మేము నీ బిడ్డలంగా కావాలని ఆశపడుచు ఉన్నాం నీ యొక్క పరిశుద్ధ పట్టణము యోహాను సువార్త 13వ అధ్యాయములో నీవు మాట్లాడుచున్నట్లుగా ఇదిగో నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను ప్రభువా నీవిచ్చే ఆ నూతన ఆజ్ఞలో దాగి ఉన్న ఆ పరమ రహస్యాన్ని మాకు వివరించమని ప్రార్థిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథమంతా పఠనము చేస్తే ఆ పఠన సారాంశము నీ ప్రేమే అని మేము తెలుసుకుంటూ ఉన్నాం ప్రభువా
ప్రేమలోనే నీవు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నావు. ఆ ప్రేమ బంధమే తండ్రి కుమారుడైన క్రీస్తును మహిమపరుస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుల ప్రేమ అనుబంధమే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. ఈ త్రియేక దేవుడు ఏ విధముగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ మహిమపరుచుకుంటూ ఉన్నారో అదే గౌరవ మర్యాదలను ఆ ప్రేమ బంధమును ఈనాడు మా కుటుంబాలలో ఒక నూతన ఆజ్ఞగా స్వీకరించడానికి కావలసిన మంచి మనస్సును మాకు దయచేయండి. కుటుంబాల దినోత్సవాన్ని జరుపుకుంటున్న మేము ప్రతి కుటుంబము ప్రేమలో కట్టబడాలి అని, ప్రతి కుటుంబము ప్రేమ నిబంధనలో నిలబడాలి అని నీ వాక్యములో కట్టబడి నిలబడి లోకానికి సాక్షులుగా నీ బిడ్డలుగా ఉండాలి అనేది నీ ఆశ అయినది ప్రభువా. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లుగా అప్పుడు మీరు నా శిష్యులైనట్లుగా నా బిడ్డలైనట్లుగా ఈ లోకము తెలుసుకుంటుంది అంటూ ఉన్నారు. పరమ పవిత్రుడవైన మా ప్రభువ, మా కుటుంబాలలో ఆ పవిత్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ప్రసన్నతను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఆ స్వచ్ఛతను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభు. మానవులమైన మేము ఒకరిని ఒకరు ప్రేమించుకోలేక అనేక రకాలైన సమస్యలలో చిక్కుకొని మనస్పర్ధాలు హృదయములో అల్లకల్లోలాలు ప్రభువ, ఈ సాయంకాల సమయములో నీ పరిశుద్ధమైన సన్నిధి ద్వారా మాకు ప్రశాంతతను దయచేయండి ప్రభు. మా హృదయములో నెమ్మదిని దయచేయండి ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ నూతన ఆజ్ఞను ఆ చివరి దినాన ఇస్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, యూదా ఇస్కరియోతు తనను అప్పగించబోయే శిష్యుడు మోసము చేయడానికి గురుద్రోహిగా బయటకు వెళ్ళినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా తండ్రి నన్ను మహిమపరచబోతూ ఉన్నాడు. ఏమిటి ప్రభు అయిన యేసు క్రీస్తుకు రాబోయే మహిమ? అది నిజమైన మహిమ? అది నిజమైన గౌరవమా? ఆయన మహిమ ఆయన సిలువ శ్రమలలో దాగబడి ఉన్నదనే సత్యాన్ని తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఓ ప్రభువా, మేము కూడా నీ సాక్షులుగా నీ ప్రేమకు చిహ్నముగా ఈ లోకములో నిలబడాలి అంటే మేము కూడా సిలువ శ్రమలను అనుభవించాలి. మా కుటుంబములో ఉన్న వ్యక్తులను మేము షరతులు లేని ప్రేమతో హత్తుకోవాలి అంటే ప్రభువా, మా శక్తి మాకు సరిపోవడం లేదు. ఏ విధముగా యూదా మీకు గురుద్రోహిగా ఒక ముద్దుతో మోసము చేసి అప్పగించాడో శ్రమలకు, కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులే, నా అన్నవారే, నా బంధువులే, నా స్నేహితులే, నా మిత్రులే నన్ను మోసము చేయగా భరించలేని ఆవేదన నా హృదయములో కరుడు కట్టుకుపోయి ఉన్నది ప్రభు. బండలాగా మారిపోయిన నా మొండ హృదయాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నా.
ఈర్ష్య ద్వేషాలతో పగలతో పట్టింపులతో ఉన్న మా హృదయాలను నీ ప్రేమ హృదయానికి అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నీ పరిశుద్ధ వాక్యము చెప్పునట్లుగా మత్తయి సువార్త 11:25 ఇదిగో అలసి సొలసి ఉన్న వారలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచ్చే. నా కాడి సులువైనది నా బరువు తేలికైనదని చెప్పి ఉన్నారు ప్రభు. నీలాంటి హృదయాన్ని మాకు దయచేయండి. చాలా మంది బిడ్డలు ప్రభువా ఈరోజు ప్రేమించలేకపోతూ ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించలేని కుమారులు కుమార్తెలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారి హృదయాలను మార్చండి, హృదయంలో ఉన్న ద్వేషాన్ని కరిగించండి ప్రభువా. నీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి శుభ్రము చేయమని అడుగుచ్చు ఉన్నాం. భార్యను ప్రేమించలేని భర్తలు, భర్తలను ప్రేమించలేని భార్యలు, నీ వాక్యము సెలవిస్తున్నట్లుగా ప్రభువా ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, భర్తలారా మీ భార్యను గౌరవించండి అనే నీ వాక్యాన్ని మర్చిపోయి బ్రతికేస్తూ ఉన్న భార్య భర్తలను నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ కుటుంబ వ్యవస్థను మీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. నీ సమక్షములో నీ సన్నిధిలో ఏక శరీరులుగా ఉంటామని మాటిచ్చి శరీర వ్యామోహాలకు బానిసలైపోయి బందీలైపోయి ఉన్న కుటుంబాన్ని భార్య భర్తలను నీ పాదాల దగ్గర ఉంచుతూ ఉన్నాం. వారి సమస్య ఏదైనా వాటిని సరిచేయమని అడుగుచ్చు ఉన్నాం ప్రభువ. నూతన ఆజ్ఞతో వారిని నూతనీకరించండి ప్రభువ. ఒకే గృహములో ఉంటూ మాట్లాడుకోలేకుండా ఉన్న భార్య భర్తలను, ఒకే గదిలో ఉంటూ ఎవరికి వారు జీవిస్తూ ఉన్న భార్య భర్తలను నీ గాయపడిన పవిత్ర హృదయానికి అంకితమును చేస్తూ ఉన్నాం ప్రభు. నీలాంటి హృదయాన్ని వారికి దయచేయండి. శత్రువులను ప్రేమించే హృదయము, క్షమించే హృదయము, షరతులు లేని ప్రేమతో ఆ భార్యాభర్తల బంధాన్ని మరొక్కసారి నూతనీకరించమని అడుగుచ్చు ఉన్నాం యేసయ్య. నీ వాక్యములో వాళ్ళని కట్టమని ప్రాధేయపడుతూ ఉన్నాం ప్రభు. అనేకమైన బిడ్డలు తల్లిదండ్రులు విడిపోయినప్పుడు అనాథులుగా మారిన బిడ్డలను నీకు సమర్పిస్తూ ఉన్నాం యేసయ్య. కుటుంబ వ్యవస్థలో శాతాన్ని పెట్టే చిచ్చు వలన, అనుమానము వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, అనేక రకాల సమస్యల వలన విడిపోయిన తల్లిదండ్రులు బిడ్డలు అనాథలై రోడ్లు పాలై వారి ప్రవర్తన లేక, క్రమశిక్షణ లేక, సరిపడ భోజనము లేక ఎంతో మంది బిడ్డలు ఇదిగో ప్రభు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చిన్నారి బిడ్డలు అడుగుచ్చు ఉన్నారు ప్రభు మా తల్లిదండ్రులను కలపండి, మా తల్లిదండ్రులు కలిసుంటే మేము మా అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉంటాం, ఎక్కడో అనాథ ఆశ్రమాలలో ఎక్కడో వసతి గృహాలలో
బిడ్డలు చదువుకుంటూ ఉండగా ప్రభువా వారి చిన్నారి మనసులు గాయపడుతూ ఉన్నాయి వారి గాయాలను నీ పవిత్రమైన హస్తాలతో స్వస్థపరచమని అడుగుచు ఉన్నాం ప్రభువా నీ ప్రేమలో క్షమాపణ ఉంది యేసయ్య అందుకే నీ వంచు ఉన్నావు నీ నూతన ఆజ్ఞ నేను నిన్ను ప్రేమించునట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి యేసయ్య ప్రేమలో క్షమాపణ ఉంది యేసయ్య ప్రేమలో పవిత్రత ఉంది యేసయ్య ప్రేమ అమూల్యమైన ప్రేమ అయోగ్యులంగా అయిన మనలను తన అమూల్యమైన ప్రేమతో హత్తుకోవడానికి మన ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఆ సిలువ మరణమే ఆయనకు మహిమకరముగా కనబడుతూ ఉంది ఈ రోజు బిడ్డ నీ సహచారిని ప్రేమించడానికి నువ్వు ప్రయత్నము చేస్తూ ఉన్నావా నీ భర్తను ప్రేమించడానికి నువ్వు ప్రయత్నము చేస్తూ ఉన్నావా క్షమించి చూడు ఒక్కసారి ఒక్కసారి నీ పార్ట్నర్ని నువ్వు క్షమించగలిగితే నీ కుటుంబంలో వచ్చే ఆ సంతోషము ఆ పవిత్రాత్మ అభిషేకము నీ బిడ్డలలో ఉన్న ఆ యొక్క ప్రసన్నతను నీవు అనుభవించగలుగుతూ ఉంటావు సమస్య ఏదైనా నువ్వు తగ్గించుకునే బిడ్డగా దేవుని పాదాలను పట్టుకుని గోజాడు బిడ్డ ప్రపంచ దినోత్సవాన్ని కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈరోజు అన్నా తమ్ముల మధ్యన సఖ్యతను గురించి ప్రార్థన చేద్దాం అక్క చెల్లెండ్రుల మధ్యన సఖ్యతను కోసం ప్రార్థన చేద్దాం కుటుంబం అంటే తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులు కూడా అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు నీకు స్నేహితులు ఉండొచ్చు మిత్రులు ఉండొచ్చు శ్రేయోభిలాషులు ఉండొచ్చు కానీ నీ తోబుట్టువు భగవంతుడిచ్చే ఒక గొప్ప వరం నీ తోబుట్టువు దేవుని చేత నిర్ణయించబడిన వాడు నీవెప్పుడు అడగలేదు పలానా వాడు నాకు తమ్ముడుగా ఉండాలను పలానా వ్యక్తి నాకు అన్నగా ఉండాలను పలానా వ్యక్తి నాకు అక్కగానో చెల్లిగానో ఉండాలి అని నువ్వు ఎప్పుడు ఎవరిని అడగలేదు ఆ ప్రభువే నీకు తోబుట్టువులను సమకూర్చారు వారి ప్రవర్తన ఏమైనా వారి మాట ఏమైనా నీవు వారిని ప్రేమించాలి అదే నూతన ఆజ్ఞ నేను మిమ్ము ప్రేమించునట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి మనము మంచి వాళ్ళమనో మనము నీతిమంతులమనో మనము పరిశుద్ధులమనో ప్రభువు మనలను ప్రేమించడం లేదు మనం అయోగ్యులమైనప్పటికీ ఇంకను పాపులమైనప్పటికీ ఆయన మన కోసమై సిలువలో మరణించాడు అనే వాస్తవాన్ని మర్చిపోకుండా మన తోబుట్టువు తప్పు చేసినా మన తోబుట్టువు దారి తప్పిపోయినా మన కుటుంబానికి మచ్చ తెచ్చిన పరువు తీసిన యేసయ్య సిలువ క్షమాపణలో ఆయన సిలువ సాక్షిగా మన తోబుట్టువులను ప్రేమించాలి ఈరోజు ప్రభువిచ్చే ఈ నూతన ఆజ్ఞ ఇది ఆజ్ఞ మాత్రమే కాదు కానీ మన జీవితంలో ఖచ్చితంగా పాటించవలసిన ఒక నియమమై ఉన్నది ప్రియదేవుని బిడ్డ
We ought to love our brothers and sisters. We must love our brothers and sisters. ప్రభువైన యేసు అంటూ ఉన్నారు, నీ సహోదరునితో నీకేమైనా వివాదం ఉన్నట్లయితే నీ అర్పణను అక్కడే పెట్టి మొదటగా వెళ్ళి సత్యపడు, తరువాత వచ్చి నీ అర్పణను నాకు బలిగా ఇచ్చినప్పుడు నేను నీ అర్పణను అంగీకరిస్తాను, నీ ప్రార్థనను ఆలకిస్తాను, నీ ఉద్దేశములను నీ కోరికలను నెరవేరుస్తాను అని వాగ్దానం ఇచ్చిన ప్రభు, నీ కుటుంబంలో నీ తోబుట్టువులతో నీకు సమస్య ఉన్నట్లయితే ఇదే గొప్ప అనుకూలమైన సమయము. ఈ యొక్క పరిశుద్ధ గడియలో, ఈ ఆరాధనలో ప్రభువుని ప్రార్థన చేయి బిడ్డ. మీ అక్కో మీ చెల్లో, మీ తమ్ముడో మీ అన్నో ఎవరు నీకు ఇబ్బందిగా ఉన్నారో, ఎవరి ప్రవర్తనను నీకు ఎబ్బెట్టుగా అనిపిస్తుందో, ఎవరు నీకు సమస్యగా ఉన్నారో ఆ దివ్య సప్రసాద ప్రభువునకు సమర్పించు. ఆ యేసయ్య నీకు మంచి హృదయాన్ని కలుగ చేయునుగాక, ఆ యేసయ్య నీకు క్షమాపణ హృదయాన్ని ఇచ్చునుగాక, ఆ యేసయ్య నీకు ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేయునుగాక. ఆయన ఇస్తూ ఉన్నాడు, ఆయన ఇస్తూ ఉన్నాడు బిడ్డ. నీ హృదయంలోనున్న ఆ బాధ, ఆ యొక్క బాధ పెట్టే ఒక మాతో ఇంతకాలము నీ తోబుట్టువుతో మాట్లాడకుండా దూరముగా ఉన్నట్లయితే ఈ ఆరాధన అవ్వగానే ఫోన్ కాల్ చేయి, నీ తోబుట్టువుతో మాట్లాడు. ఇదే అనుకూలమైన సమయము. లేకపోతే ప్రభువు ఈ రాత్రి నిన్ను పిలవచ్చుగా. ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటే, నీ ఆత్మను రమ్మంటే నువ్వు పరలోకానికి పోయే అర్హతను కోల్పోతావేమో. దేవుడు నీ అంతరాత్మను ప్రశ్నిస్తూ ఉన్నాడు, కయ్యేనును అడుగుచూ ఉన్నాడు, కయ్యేన్ నీ సోదరుడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడయ్యా, నీ తమ్ముడు ఎక్కడా. ఈరోజు నిన్ను అడుగుతూ ఉంటాడు ప్రభు, నీ పేరు పెట్టి పిలిచి, నీ అన్న ఎక్కడున్నాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు, నీ చెల్లెక్కడుంది, నీ అక్క ఎక్కడ ఉంది అని అడిగితే నీ సమాధానం ఏంటి? సమాధానము లేకపోతే శపించబడిన వారిగా మారిపోతామేమో. ఆయన ప్రేమ మనకు లేకపోతే, ప్రియ బిడ్డ క్షమిద్దాం. ఆ యేసు మనల్ని ఏ విధముగా క్షమిస్తూ ఉన్నాడు, మన అపరాధములను, మన దోషములను, మన అనేక రకాలైన మోహ తలంపులను ఆయన క్షమిస్తున్నట్లుగా ఈరోజు నీ తోబుట్టువుని క్షమించమని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీ కుటుంబ సభ్యులతో సఖ్యత పడమ్మని ఆ ప్రభువు శ్రీ దివ్య సత్ప్రసాదములో నుంచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు బిడ్డ. ఆ ప్రభు మాటలను ఆలకిస్తూ ఉన్నామా? ఆ ప్రభు స్వరాన్ని నువ్వు వింటూ ఉన్నావా? ఆ ప్రభు వైపు చూసి ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రభు మనల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, పాపినైనా నన్ను ఎందుకు పిలుచుకుంటూ ఉన్నాడో, ఒక్కసారి మౌనముగా మనము ఆ దివ్య సత్ప్రసాద ప్రభు వైపు చూసి ఆయనలో ఉన్న ప్రేమను పొందుదాం.
యేసుక్రీస్తు సిలువలో కొట్టబడుతూ ఉన్నప్పుడు, మేకులు దించబడినప్పుడు, శరీరమంతా కొరడాలతో కొట్టి మాంసము ముద్దలుగా పడిపోతూ ఉన్నప్పుడు, ముండ్ల కిరీటము పెట్టి ఆయనను సిలువలో ఎత్తినప్పుడు ఆ ప్రేమామయుడు పలుకుతూ ఉన్న మాటలు, ప్రభువా వీరు ఏం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడు. ప్రియబిడ్డ, ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో ఈ ప్రార్థన చేయి. ఈ రాత్రి వేళలో నీకు ఎవరితో ఇబ్బంది ఉందో, ఎవరితో కష్టముందో, నీ తల్లో నీ తండ్రో, నీ భర్తో నీ భార్యయో, నీ కుమారుడా నీ కుమార్తె, నీ అన్న నీ తమ్ముడు, నీ చెల్లె నీ అక్క, నీ కుటుంబంలో ఎవరైనా నీకు బాధకరముగా ఉంటే, నీవు ప్రేమించలేకపోతూ ఉంటే వారిని దేవునికి సమర్పించు. ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ ప్రార్థన చేయి. తండ్రి, వీరేం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడు. పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితివి. ఎందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకోసంగా చిత్తగించితురే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు. ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
బాబు గారు తరపునట్లుగాను దివ్యవాణి గురులను సిబ్బందిని దీవించమని ప్రపంచం ఉన్నటువంటి కరోనాను అదే విధముగా ప్రపంచ జరుగుతున్నటువంటి కీడులను భగవంతుడు తొలగించి ప్రపంచ శాంతిని కలిగించమని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా ఇద్దరు అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు. దేవుల ప్రసాదముల చేతనడిన మరి మా ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్దింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు చేసు ఆశీర్దింపబడిన వారు పరిశుద్ధ మరి మా సర్వేషన్ యొక్క మాత పాపాత్మైన ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.